శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. చాలా మంది వివాహ పంతులు చూస్తూ ఉంటారు, చూస్తుంటే ఎన్నో రకాల పాయింట్స్ వెరిఫై చేయాలనుకుంటారు. ఒకటి కౌంటింగ్ ఆఫ్ తారాబలం, చంద్రాబలం, అదేవిధంగా పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మార్కులు ఉన్నాయి, 16 ఉన్నాయా, 18 ఉన్నాయా, 15 పైన ఉంటే బాగుంటుంది, 2 మార్కులు ఉంటే బాగుంటుంది, మిత్రతార, పరమిత్రతార, సాధన తార, ఇవన్నీ ఒక యాంగిల్లో అందరూ చూస్తుంటారు. యోని కూటమి, జంతువు ఏమిటి, ఇవన్నీ మ్యాచింగ్లు అన్నీ ఉన్నాయని చూసుకుని ఉంటారు. వీటన్నిటికన్నా ముందు ముఖ్యం ఏంటంటే లగ్నాలు చూడటం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా ఉన్నా దానివల్ల సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ఇష్టపడితే, ఇద్దరు మధ్య ఒక అన్యోన్యత ఉంది, ఇద్దరు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకున్నాం, పేరెంట్స్, పిల్లలు ఇద్దరు ఇష్టపడుతున్నారు, అటువంటిప్పుడు కూడా ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ లగ్నాలకు ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. చంద్రలగ్నాతో మనం చూస్తాం, అలాగే సూర్యలగ్నాతో, మీది లగ్నం మీది లగ్నం. అలా చూసేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని లగ్నాలు మిత్ర లగ్నాలతో, కొన్ని శత్రు లగ్నాలు ఉంటాయి. మేషలగ్నం వాళ్ళు ఉన్నారనుకోండి, మేషానికి మిత్రుడు ఎవడం అంటే ఇక్కడ చూసేసరికి వరుసగా వస్తే కర్కాటకం, తర్వాత సింహం, తర్వాత చూస్తే వృషికం, ధనస్సు, ఈ నాలుగు, తర్వాత మీనం, ఈ ఆరు. మీనం అంటే 12 ఏళ్ళు అవుతుంది కాబట్టి పట్టించుకోం, మొత్తాన్ని ఈ ఆరు ఒక ఫ్యామిలీని చెప్పుకుంటాం అన్నమాట. అలాగే వృషభాన్ని తీసుకుంటే వృషభాన్ని కూడా మళ్ళీ ఆరు ఉన్నాయి. అంటే ఒక గురుబలంతో ఎదిగే లగ్నం ఒకటి అయితే శుక్రబలంతో ఎదిగే లగ్నాలు కొన్ని ఉంటాయి. రెండు ఫ్యామిలీస్ మనం అనుకుంటున్నాం కాబట్టి. సో ఈ గురుబలంతో లగ్నం అంటే మనం వీలైనంత వరకు ఏం చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు, ఒకవేళ అబ్బాయిది మేష లగ్నమే అనుకుందాం, అమ్మాయిది వీలైనంత వరకు ఈ తారాబలం, చంద్రాబలం ఇవన్నీ ఒక ఎత్తును పెట్టుకున్నా కూడా, వీలైనంత వరకు లగ్నాలు మిత్ర లగ్నాలు అయి ఉంటే మనకు కొంతవరకు అద్భుతమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. అంటే వివాహ అనంతరం కూడా ఏంటంటే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేషానికి అధిపతి కుజుడు, కర్కాటకానికి అధిపతి చంద్రుడు. మేషలగ్నం మగపిల్లలు, ఆడపిల్లలు కర్కాటక లగ్నం వాళ్ళని చూడడానికి ప్రయత్నం చేశారనుకోండి, డెఫినెట్గా ఈ రెండు లగ్నాలు అంటే చంద్రుడు ప్లస్ కుజుడు ప్లస్ చంద్రమంగళ యోగం అంటారు, వాళ్ళిద్దరు కలియుగంలో మూడో యోగం ఆరంభం అవుతుంది. చూడండి ఎంత అద్భుతం, సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ, చిన్న చిన్న విషయాలు తెలుసుకోండి. తెలుసుకుంటే మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళ కోసం 10 మంది పోయి వెతుకుతుంటారు, మళ్ళీ వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, అట్లీస్ట్ లగ్నాలు మ్యాచ్ అవుతున్నాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ మేష లగ్నానికి కర్కాటక లగ్నాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేయడం ప్రయత్నం చేస్తాము, చంద్రుడు మనసు ప్రశాంతమైన చంద్రుడు, కుజుడు అతిథత్వం ఆడవాడు, ఈ రెండు కలిస్తే చంద్రమంగళ యోగం అయిపోతుంది. చంద్రమంగళ యోగం అంటే మామూలు విషయం కాదు, మంచి మహాపురుషాలు అదొక యోగం. సో ఆ విధంగా చూసుకుంటూ ముందు వెళ్తూ మన యోగాల గురించి మాట్లాడుకున్నాము, మాట్లాడు ఉంది కదా. ఏదైనప్పుడు లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏ లగ్నం వాళ్ళు ఏ లగ్నం వాళ్ళని చేసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయని మనం విశేషంగా తెలుసుకుంటాం. శుభం ప్రియాతం.